బాబోయ్, యూకేల పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు బిగ్ బాస్ విజేత కౌశల్ భార్య నీలిమ. ఉద్యోగరీత్యా యూకేలో ఉంటున్నారు నీలిమ. వారం రోజుల క్రితం సోకిన కరోనా ఆసుపత్రిలో ఒక్క పారాసెటమాల్ మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లోనే మెరుగైన వైద్యం అందుతోందని నీలిమ తెలిపారు. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మండా భార్య నీలిమ తనకు యూకేలో ఎదురైన దారుణ ఘటనను సోషల్ మీడియా ద్వారా వివరించి భారతీయులకు ధైర్యం చెప్పారు. ఆమె ఉద్యోగం నిమిత్తం ప్రస్తుతం యూకేలో ఉన్న ఆమె వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డారట. దాంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులతో పాటు ఛాతీలో నొప్పి కూడా వచ్చిందట. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఒక్క పారాసెటమాల్ మాత్రమే ఇచ్చి సరిపెట్టారట. వైద్యులు ఏమాత్రం పట్టించుకోకపోగా కరోనా లక్షణాలు అలాగే ఉంటాయని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. నిజానికి కరోనా చికిత్స విషయంలో భారత్లోనే దారుణ పరిస్థితులు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారని అది ముమ్మాటికి తప్పని ఆమె తేల్చి చెప్పారు. యూకేలో చికిత్స ఎంతో గొప్పగా ఉంటుందని భావించానని కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం ఇదేనని పేర్కొన్నారు. కరోనాకు మన దేశంలో చక్కని వైద్యం లభిస్తోందన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తానని చెప్పారు. నీలిమ చెప్పిన తన అనుభవాలను వీడియోను కౌశల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.